సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలు ఉపాధ్యాయ కార్మిక సంఘాలు బలపరుస్తున్న జయసారథి రెడ్డి గారి నామినేషన్ డిస్ప్లే వేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి గారు, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొలిమేని సాంబశివరావు గారు, అట్లాగే సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గురకటి రంగారెడ్డి గారు, మా అభ్యర్థి ఇప్పుడే నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేసాం. ఈ సందర్భంగా తమిళనాడు గొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లా నియోజకవర్గం సందర్భంగా నామినేషన్ విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున కేంద్రంలో రాష్ట్రంలో పరిపాలన కార్యక్రమం బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేకంగా పరిపాలిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఓటర్ లేనటువంటి పట్టభద్రుల యొక్క సమస్య ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ గత 7 సంవత్సరాలు ఇచ్చిన ఉద్యోగాలు ఏమి లేవు. అట్లాగే ఏడాదికి 100 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఏమాత్రం ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ఈ 6 ఏళ్ల కాలంలో ఉన్న ఉద్యోగాలు కూడా వీటి సాధ్యం తీసుకున్నది ఆర్థిక వ్యవస్థ వైఫల్యం ఫలితంగా అలాగే మహమ్మారి ఫలితంగా అలాగే దేశంలో మనకు సామర్థ్యాన్ని కాపాడటంలో శాంతిపూర్తిగా కాపాడటంలో మోడీ ప్రభుత్వం గొలంగి ఉన్నమైంది దేశాన్ని మత రాష్ట్రంగా మార్చేసింది. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలను ఓడించడానికి కోసం పరిశీలన అట్లాగే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఏ మాత్రం ముందు సాగినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు లేకుండా ఈ పాపాల నుంచి ఎంతో కాలంగా పాల్గొంటున్నారు. ఈరోజు నాకు జరుగుతున్న పోరాటాలు దీనిగా పాల్గొన్న విధానం పోరాటాలు కానీ దేశంలో ముందుకొస్తున్న అనేక సమస్యలు పెట్రోల్ ధరలు రోజుకు ఒక రీతిగా పెరుగుతున్నాయి. వాస్తవంగా పెట్రోల్ ధర లీటర్ 33 రూపాయలు దాని ట్యాక్సీ మాత్రం 60 రూపాయలు ఆటన కోడికి మారణ మసాలా అసలు 30 రూపాయలు అంటే ట్యాక్స్ 60 రూపాయలు ఇస్తున్నారు. ఈ పెరుగుదల ఇంకా కొనసాగుతారు. వీటన్నిటికీ దూకుడుగా చూస్తా ఉన్నా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 1 కోట్ల 1 లక్ష ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి
అన్ని వైఫల్యాలే వాళ్ళ ప్రభుత్వానికి దోషం చేస్తూ మరి కార్మికులు అక్కడ కారు రాయడం అంటే లోపల అక్కడ కారు రాయడం అలాగే మరి వాళ్ళ దేశవ్యాప్తంగా ప్రభుత్వం దోషం చేయమంటే భవిష్యత్తు లోపల పడుతుంది మదార్థం రెండు చూస్తే మత ఉత్పాదం తక్కువ పరిభాషని కాకడానికి మైనార్టీల పైన జరుగుతా ఉన్నాయి. ఇటువైపున ఆయిల్ కంపెనీలకు నరేంద్ర మోడీ అప్పులు పోయాడు, అడ్డమూలంగా ధరలు పెరుగుతున్నా పట్టించుకుంటాడు, అంతర్జాతీయంగా గురైన ధరలు తగ్గినా ఎక్సైజ్ పన్ను సిగ్గుచేట విషయం అని చెప్పి అందుకనే మత ఉన్మాద బీజేపీ నిరుద్యోగ యువకుల పట్ల నిరాశలు పెంచుతున్న బీజేపీ యువకుల భక్తులలో చిచ్చుపెడుతున్న బీజేపీని ఓడించేందుకు మరి పట్టభద్రు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే తెలంగాణలో కుట్రాలు తెచ్చుకున్నాం, కోట్రాలు తెచ్చుకున్నాం, మా గులువును మాకు, మా నిధులు మాకు, మా నీళ్లు మాకు, మా భూములు మాకనే కాదు ఏమైంది ఇవ్వాలి కేసీఆర్. నువ్వు కూడా పెద్ద ఉద్యోగ పార్టీ నాయకుడు, ఉద్యోగాల నాయకుడు అంటావు కదా, ఎందుకు నువ్వు ఖాళీ ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయలేని ప్రశ్నిస్తున్నావు. అంతేకాదు నువ్వు ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ వృద్ధి 3014 వస్తావు అని ఎందుకు చేయలేదు. అలాగే ఇవాళ ఎస్సీ బీసీ ఎస్సీ మరి మైనార్టీల యాక్షన్ ప్లాన్ ఎందుకు అమలు చేస్తున్నావు? 3 ఏళ్ళకి వెళ్ళి మరి లోకుల కుంభం వస్తున్నాం, ఉపాధి ఏమి సబ్సిడీ రీచ్ చేయక మాధ్యమ రీచ్ చేయక దుర్మార్గం చేస్తా ఉన్నావు. అందుకనే టీఆర్ఎస్ కోటేషన్ అంటే అడుగుపోటే నైతికత లేదు అని అడిగారు, యువకులను అడిగారు, పట్టమంత్రులు అడిగారు, నైతికత లేదని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. అక్కడ ఇంకోవైపున కాంగ్రెస్ కూడా ప్రధాన ప్రతిపక్షాన్ని గెలిపిస్తే గుర్రులందరూ పోయి టీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ కూడా ఒక రకంగా బలహీన పడ్డటువంటి బలహీన పడుతుంది. ఏదేమైనా ఇవాళ నేపథ్యంలో మరి అందరం వామ పక్షాలు, వివిధ ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా అలాగే రూపులు అందరూ కూడా బలపరుస్తున్నటువంటి ఒక మరి గమనిస్తూ ఉద్యమించుకున్నటువంటి దేశాలరెడ్డి గారి కోటేసి గెలిపించుకోవాలనేది ఇది యువకులు కోటేసినట్టు, యువత బయట కోసం కోటేసినట్టు, ఇది బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలను నిలదీసే ప్రశ్నించే గొంతుగా ఉండేందుకు కోటేసినట్టు కాబట్టి ఈ దేశాలరెడ్డి వారిగా ఓటేసి గెలిపించమని పట్టభద్రులు అందరికీ యువకులందరికీ బీజేపీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి సిపిఐ తెలంగాణ రాష్ట్ర పార్టీ అలాగే సిపిఐ వామపక్ష అన్ని కూడా ఈ దీనిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి, దేశాలను గెలిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. కాబట్టి దేశాలని గెలిపించి మరి ఒక మంచి లోకుల్ని ప్రశ్నించే బంధుకను గెలిపించాల్సిందిగా, గెలిపించి లోకుల వారి గెలిపించేందుకు త్వరపడాల్సిందిగా విజ్ఞప్తి. రాష్ట్రంలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఒకటి వరంగల్ ఖమ్మం నల్గొండ కాన్స్టిట్యున్సీ నుంచి దేశారథి రెడ్డి పోటీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని యువత మొత్తం కూడా గత సంవత్సర కాలంగా కరోనా సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డది, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ ఎవరికి సాయం చేసిన దాఖలాలు లేవు. తాత్కాలికంగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, మూతబడ్డ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళకి కానీ ఎవరికి ఉపాధి కల్పించిన దాఖలాలు లేవు, కల్పిస్తూ ప్రయత్నం జరగలేదు. కేంద్ర ప్రభుత్వం 20,95,000 ప్యాకేజీ ప్రకటించి ఏ ఒక్కరికి 1 రూపాయి బతకడానికి ఇవ్వలేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చోద్యం చూసింది తప్ప నిరుద్యోగ వృత్తి లేదు, ఉద్యోగాల భర్తీ లేదు, ఉన్న ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎవరు కూడా పిఆర్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ స్థితిలో జయసారథి రెడ్డి లాంటి అభ్యర్థిని గెలిపించడమే నేడు తెలంగాణ రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్స్ యొక్క తక్షణ అవసరంగా కనిపిస్తుంది. అందుకే నేను ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా దీని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాను. వారి గెలుపులో భాగంగానే నాకు మద్దతు ఇచ్చిన సంఘాలు, ఇతరులందరూ కూడా ముందుకొచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి జయసానంద రెడ్డి గెలుపు కొరకు అందరూ పనిచేయాలని, ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు ఉపయోగించుకొని మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ గెలుపులో భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాను. నమస్కారం. నేను కూడా మీలాంటి జర్నలిస్టే. ఇవాళ వామపక్ష పార్టీలు యూటీఎఫ్ ఎస్టీ లాంటి సంఘాలతో పాటు అనేక సంఘాలు నాకు మద్దతిచ్చి నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి నిలబెట్టినందుకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. జర్నలిస్ట్ లోకం కూడా ఆలోచించాలి. ఇద్దరు జర్నలిస్టులకు వామపక్ష పార్టీలు అవకాశం ఇచ్చినాయి, హైదరాబాద్ లో నాగేశ్వర్ గారు కానీ ఇక్కడ నాకు కానీ. కాబట్టి మీరంతా కూడా సహకరించాలని కోరుతూ, మిత్రులారా, నిన్న బల్లారాయచరెడ్డి గారు జనగామలో ఒక సవాల్ చేసింది, 131,000 ఉద్యోగాలు
భర్తీ చేసామని అంటా ఉంటాం. మేము దాని సవాలు సిద్ధం బల్లారాయచరణి గారు, మీ లెక్కలన్నీ దొంగ లెక్కలని ఆధారాలతో సహా నిరూపిస్తాం. రెగ్యులరైజ్ చేసిన ఉద్యోగాలను కూడా మీ ఖాతాలో వేసుకొని, భారత ఉద్యోగాలను కూడా మీ ఖాతాలో వేసి 131,000 ఉద్యోగాలని చెప్తారా? మీరే పదిసార్లు చెప్పి 80,000 ఉద్యోగాలని, మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి 131,000 ఉద్యోగాలు? నోటిఫికేషన్ లేకుండా ఎట్లా భర్తీ అయినాయి చెప్పండి. మరి మీరు ఎక్కడంటే ఎక్కడ చూద్దాం, జనగామ గ్రామం అంటారా, నల్గొండకు వస్తారా, హైదరాబాద్ లో కూర్చుందామా? ఎక్కడైనా ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్ధం. ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా చెప్తాం. మీరు 50,000 మీరు కేసీఆర్ గారు ప్రచారం చేస్తా ఉన్నారు, అవన్నీ తప్పుడు ఎక్కడని కూడా నిరూపించడానికి సిద్ధం. పిఆర్సీ కమిషన్ ఇచ్చిన నివేదికలోనే 191,126 ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి బూటక మాటలు చెప్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని, అల్లా రాయచరెడ్డిని రాబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు పొందబెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే భవిష్యత్తులో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలే లేకుండా బీజేపీ అన్ని ప్రైవేట్ ఇచ్చేస్తా ఉంది. పట్టభద్రులారా, నిరుద్యోగులారా, ఒక్కసారి ఆలోచించుకోండి. మనకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఉండాలంటే బీజేపీని ఓడించాలి. అలాగే భవిష్యత్తులో వాయస్ లేనటువంటి కొన్ని పార్టీలు కూడా ముందుకు వస్తాయి, వ్యక్తుల పార్టీలు, దాంతో ప్రయోజనం లేదు. కాబట్టి వామపక్షాలు బలపరిచిన అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నా. ఒక్క అవకాశం ఏంటి, ఉద్యోగస్తుల పిఆర్సీ ఇవ్వకుండా, అలాగే డిఎల్ ఇవ్వకుండా, ప్రమోషన్లు ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని కూడా ఉందబెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పేసి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరేషన్ కోసం పోరాడతాం. ప్రైవేట్ టీచర్లకు కావాల్సినటువంటి, ప్రైవేట్ లెక్చర్లకు ఇవ్వాల్సినటువంటి కరోనా వృత్తి, నిరుద్యోగ వృత్తి కోసం పోరాడతాం. కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్కారం అందరికీ.